హాయ్ హలో దిస్ ఇస్ శైలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నలభై ఏళ్ల ప్రస్థానం చాటేలా భవిష్యత్ ప్రయాణాన్ని నిర్దేశించేలా మహానాడు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు మహానాడు నిర్వహణ కమిటీలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ప్రజల స్పందన చూస్తుంటే ఈసారి ప్రపంచనంలా మహానాడు ఉండబోతుందన్నారు తెలుగుదేశం పార్టీ పండగ మహానాడును ఘనంగా నిర్వహించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు నలభై ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని చెప్పారు భవిష్యత్ ప్రయాణంపై దిశానిర్దేశం చేసేలా కార్యక్రమం ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు వివిధ వర్గాల నుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రపంచంలా మహానాడు ఉండబోతుందన్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఒంగోలు నిర్వహిస్తున్న మహానాడుపై కమిటీతో చంద్రబాబు సమీక్ష పలు సూచనలు చేశారు మొదటి రోజు జరిగే ప్రతినిధుల సభకు దాదాపు పన్నెండు వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు పార్టీ నేతలు వివరించారు ఇక రెండో రోజు జరిగే బహిరంగ సభను లక్షల మందిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెయ్య నాయుడు తెలిపారు ఒంగోల్లో మహానాడు నిర్వహణ తలపెట్టిన నాటి నుంచి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని నేతలు మండిపడ్డారు మొదట ఒంగోల్లోని మినీ స్టేడియం ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం తరువాత కూడా పలు అడ్డంకులు సృష్టించిందని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు మహానాడుకు వాహనాలు సమకూర్చుకునే విషయంలో రవాణా శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని నేతలు చెప్పారు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదని చంద్రబాబు అన్నారు మహానాడు అనేది పార్టీ పండుగ అయినప్పటికీ ఈసారి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందని చెప్పారు మహానాడుకు సౌకర్యాలు వేదిక నిర్మాణం భోజన వసతి కల్పనలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వివరించారు తమ రాయలసీమ పర్యటనకు కూడా పోలీసులు సహకరించలేదన్న చంద్రబాబు మహానాడుకు కూడా వారు సహకరించే అవకాశం లేదన్నారు పార్టీ కార్యకర్తల సహకారంతోనే కార్యక్రమం పటిష్టంగా నిర్వహించుకోవాలని సూచించారు ఎప్పుడు ఉండే పార్టీ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకోవాలని చెప్పారు మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి పదిహేను తీర్మానాలు ఉండే అవకాశం ఉందన్న చంద్రబాబు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వం తీర్మానాల కమిటీ ప్రతిపాదనను సిద్ధం చేస్తుందని చెప్పారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్